हाई फ्रेंड्स अंदर की नमस्कार अंदर बहुत कदा मेमचे हुसैन सागर की दगर इंदिरा पार्क वेल्तुन्नामन्नमाट वच्चेयंडि अलागे मा वीडियोस कनुक नच्चिनट्लयिते लाइक शेर कामेंट चेयंडि अलागे मा चानल नि सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स इंदिरा पार्क वच्चेसिन कदा लोपलिकि वेल्दां रंडि लोपलिकि वच्चेस्ते गेट दग्गर मनं टिकेट तीसुकोनि लोपलिकि वेल्लालन्नमाट टिकेट तीसुकुंटामंडि मेमु इप्पुडु लोपलिकि वेल्तुन्नां एंट्रेंस वच्चेसि ई विधंगा उंटुंदन्नमाट फ्रेंड्स मनम एंट्रेंस नुंची लोपलिकि वच्चेस्ते फस्ट मन की कनिपिंचेवि पिल्लल आडुकोवडानिकि कोन्नि प्रॉपर्टीस इक्कड मनं चूस्तुन्नट्लुगा पिल्लल आडुकोवडानिकि प्रॉपर्टीस इक्कड एक्कुव उंटायि फ्रेंड्स निजंगा मन फ्यामिली मोत्तं कूडा इक्कडिकि वच्चिनट्लयिते मन पिल्लल ई विधंगा अलागे मनं वच्चेसि ई नेचर नि एंजॉय चेस्तू चाला समयानि इक्कड मनं मन फ्यामिली तो గడపచ్చు ఫ్రెండ్స్ నిజంగా చూడడానికి చాలా ఆహ్లాదంగా చాలా అందంగా ఉంది అన్నమాట ఇది వచ్చేసి 76 ఎకరాల విస్తీర్ణంతో కూడుకొని హుసేన్ సాగర్ కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇందిరా పార్క్ అనేది అలాగే దీన్ని 1978 లో ఓపెన్ చేయడం అనేది జరిగింది అన్నమాట అలాగే గ్రీనరీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదే విధంగా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ వాకింగ్ గానీ జాగింగ్ గానీ ఏమైనా కూడా ఇక్కడ చేసుకోవడానికి చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని టైం వచ్చేసి ఈవినింగ్ 4:35 అలా అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా ఆ టైంలో అక్కడ ఎండ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడైతే అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి షటిల్ బ్యాట్స్ తీసుకొచ్చుకొని ఆడుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ ఈ పార్క్లో ఒక లేక్ వచ్చేసి చాలా అట్రాక్టివ్గా ఉంది ఆ లేక్ పైన చిన్న బ్రిడ్జ్ లాగా చూడడానికి చాలా అందంగా ఉంది ఆ లేక్ పైన బ్రిడ్జ్ అలాగే లేక్ చుట్టూ కూడా అందమైన మొక్కలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం
ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి ఈ వాటర్లో ఇంతకు ముందు కరోనాకి ముందు బోటింగ్ అనేది కూడా ఉండేదన్నమాట. కరోనా వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు ఫ్రెండ్స్. సో అందుకే ఈ బోట్లు ఇలా సైడ్కి పెట్టేసి ఉన్నాయన్నమాట. వాటర్ పైన బోటింగ్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, నిజంగా. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పార్క్లో మధ్య మధ్యలో కొన్ని స్టోన్స్తోని కొన్ని షేప్స్లో మనకి డాగ్ అని క్యాట్ అని చాలా రకాలు కనిపిస్తాయి. ఇక్కడ హెల్త్ కోసం వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళకైతే నిజంగా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ అందమైన వాతావరణం అలాగే ఆహ్లాదకరమైన చాలా రకాల చెట్లు కానివ్వండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా మేమైతే ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా కొంత సమయాన్ని ఇక్కడ గడిపాం. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.